అమెరికా ఆంధ్రాగా మారిపోబోతోంది త్వరలో. ట్రంప్ ఖచ్చితంగా గెలవడం ఖాయం. అదే సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి హామీ ఇచ్చాడు ఆయన. జాతీయవాదిగా వలసలను వ్యతిరేకించే నాయకుడిగా పేరుగాంచిన అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ధోరణి మార్చుకున్నారు. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ఆల్ ఇన్ పాడ్కాస్ట్లో మాట్లాడారు. అమెరికా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్గా గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు. జూనియర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి సైతం గ్రీన్ కార్డులు ఇస్తామన్నారు. ఇండియా చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీలో చదువుకుని స్వదేశాలకు తిరిగి వెళ్ళి మల్టీ బిలియనీర్లుగా పైకెదుగుతున్నారని, పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. వాళ్ళు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ మరోసారి బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఇది. దీంతో ఇప్పుడు ఏమవుతుంది, ట్రంప్ గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత మనోళ్ళు అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం అవసరమైతే 10 లక్షలు 25 లక్షలు అప్పు చేసైనా అక్కడికి పంపిస్తారు. అక్కడ ఆ పైన చదువుకున్న తర్వాత గ్రీన్ కార్డు వచ్చేస్తుంది, అక్కడే సెటిల్ అయిపోవచ్చు. భారతదేశం నుండి విపరీతంగా వలసలు ఉండే అవకాశం ఉంది అమెరికాకి.